మాత్రే నమః అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆయురారోగ్యాన్ని ప్రసాదించే అత్యంత మహిమాన్వితమైన శక్తివంతమైన శ్రీ శ్యామలాదేవి కవచాన్ని ఏ విధంగా పఠించాలో తెలుసుకుందామండి. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి శ్యామలాదేవి నవరాత్రులు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి. ఈ నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడా అమ్మవారి కవచాన్ని తప్పకుండా పారాయణ చేయండి. చదవలేని వారు ఆడియో విన్నా కూడా సరిపోతుంది. ఈ తల్లి కవచాన్ని పారాయణం చేయటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు కలుగుతాయి. శ్రీ శ్యామలాదేవి కవచం. శ్రీ శ్యామలాదేవియే నమః. దేవి ఉవాచ: సాధు సాధు మహాదేవ, కథయస్వ మహేశ్వర. ఏన సంపద్విధానేన సాధకానాం జయప్రదం. వినా జపం వినా హోమం వినా మంత్రం వినానుతిం. యస్య స్మరణమాత్రేణ సాధకో ధరణీపతిః. శ్రీభైరవ ఉవాచ: శృణు దేవి, ప్రవక్ష్యామి మాతంగీ కవచం పరం. గోపనీయం ప్రయత్నేన మౌనేన జపమాచరేత్. మాతంగీ కవచం దివ్యం సర్వరక్షాకరం ఋణాం. కవిత్వం చ మహత్వం చ గజావాజిసుతాదయః. సుభదం సుఖదం నిత్యం అణిమాదిప్రదాయకం. బ్రహ్మ విష్ణు మహేశానాం తేషామాద్యా మహేశ్వరీ. శ్లోకార్థం శ్లోకమేకం వా యస్తు సమ్యక్ పఠేన్నరః. తస్య హస్తే సదైవాస్తే రాజ్యలక్ష్మీర్న సంశయః. సాధక శ్యామలాం ధ్యాయన్ కమలాసన సంస్థితః. యోని ముద్రాం కరే బద్ధ్వా శక్తి ధ్యాన పరాయణః. కవచం తు పఠేద్యస్తు తస్య స్యూః సర్వ సంపదః. పుత్ర పౌత్రాది సంపత్తి రంతే ముక్తిశ్చ శాశ్వతి. బ్రహ్మరంధ్రం సదాపాయ శ్యామలా మంత్రనాయిక. లలాటం రక్షతాం నిత్యం కదంబేసీ సదా మమ. భ్రువౌపాయశ్చ సుముఖీ అవ్యాన్నేత్రే చ వైణికీ. వీణావతీ నాసికాం చ ముఖం రక్షతు మంత్రిణీ. సంగీతయోగినీ దంతాన్ అవ్యాదోష్టౌ సుఖప్రియా. చుబుకం పాతు మే శ్యామ జిహ్వాం పాయాన్ మహేశ్వరీ. కర్ణౌ దేవీ స్తనౌ కాళీ పాతు కాత్యాయినీ ముఖం. నీప ప్రియా సదా రక్షే దుదరం మమ సర్వదా. ప్రియంకరీ ప్రియవ్యాపీ నాభిం రక్షతు ముద్రిణీ. స్కందౌ రక్షతు శర్వాణి భుజౌ మే పాతు మోహినీ. కటిం పాతు ప్రధానేశీ పాతు పాదౌ చ పుష్పిణీ. ఆపాదమస్తకం శ్యామ పూర్వే రక్షతు పుష్టిదా. ఉత్తరే త్రిపురా రక్షే ద్వితీయా రక్షతు పశ్చిమే. విజయా దక్షిణే పాతు మేధా రక్షతు చానలే. ప్రాజ్ఞా రక్షతు నైరుత్యాం వాయువ్యాం శుభలక్షణ. ఈశాన్యం రక్షతా దేవీ మాతంగీ శుభకారిణీ. ఊర్ధ్వం పాతు సదా దేవీ దేవానాం హితకారిణీ. పాతళే పాతు మాం నిత్యా వాసుకీ విశ్వరూపిణీ. అకారాదిక్షకారాంత మాతృకారూపధారిణీ. ఆపాదమస్తకం పాయ అష్టమాతృస్వరూపిణీ. అవర్గ సంభవా బ్రాహ్మీ ముఖం రక్షతు సర్వదా. కవర్గస్తాతు మాహేషీ పాతు దక్షభుజం తథా. చవర్గస్తాతు కౌమారీ పాయాన్మే వామకం భుజం. దక్షపాదం సమాశ్రిత్య టవర్గం పాతు వైష్ణవీ. తవర్గ జన్మా వారాహీ పాయాన్మే వామ పాదకం. తథాపవర్గజేంద్రాణి పార్శ్వాదీన్ పాతు సర్వదా. యవర్గస్తాతు చాముండా హృద్ధోర్మూలే చ మే తథా.
हृदादिपाणि पादान्ता जठराननसंगिकं चंडिका च सवर्गस्था रक्षतां मम सर्वदा विशुद्धं कंठमूलं तु रक्षता षोडशस्वराः ककाराधिटकारान्ता द्वादशार्णं हृदम्बुजं मणिपूरं डाधिपान्ता दशवर्णस्वरूपिणी स्वाधिष्ठानां तु षट्पत्रं बादिलान्तस्वरूपिणी वादिशान्तस्वरूपाव्या मूलाधारं चतुर्दलं हंक्षार्णमाग्नाद्विदलं भ्रुवोर्मध्यं सदावतु अकारादिक्षकारान्ता मातृकाबीजरूपिणी मातङ्गी मां सदा रक्षे आपादतलमस्तकम् इमं मन्त्रं समुद्धार्य धारयेद्वामके भुजे कण्ठे वा धारयेद्यस्तु स वै देवो महेश्वरः तं दृष्ट्वा देवताः सर्वाः प्रणमन्ति सुदूरतः तस्य तेजः प्रभावेन सम्यगन्तुं न शक्यते इन्द्रादीनं लभेत् सत्यं भूपतिर्वशगो भवेत् वाक्सिद्धिज्जायते तस्या अणिमाद्यक्षसिद्धयः अज्ञात्वा कवचं देव्याः श्यामलां ये जपेन्नरः तस्यावश्यं तु सा देवी योगिनी भक्षयेत्तनुम् इह लोके सदा दुःखम् अतो दुःखी भविष्यति जन्मकोटि सदा मूको मंत्रसिद्धिर्न विद्यते गुरुपादौ नमस्कृत्या यथा मंत्रं भवेत् सुदीः तदा तु कवचं देव्याः सफलं गुरुसेवया इह लोके नृपो भूत्वा पटेन्मुक्तो भविष्यति बोधयेत् परशिष्याय दुर्जनाय सुरेश्वरी निन्दकाय कुशीलाय शक्तिहिंसापराय च योदतादि न सिद्ध्येत मातङ्गी कवचं शुभं न देयं सर्वदा भद्रे प्राणैः कण्टगतैरपि गोप्याद् गोप्यतरं गोप्यं गुह्योद्गुह्यतमं महत् दद्याद् गुरु सुशिष्याय गुरुभक्तिपराय च शिवे नष्टे गुरुस्त्राता गुरो नष्टे न कश्चन इति श्रीशक्तितन्त्रमहान्नवे श्रीश्यामलाकवचं सम्पूर्णम् ओं श्री श्यामलादेव्यै नमः सो इदండి శ్రీ శ్యామలాదేవి కవచం విన్నారు కదా ఇవే కాదండి ఇంకా మన ఛానల్లో అన్ని దేవతలకు సంబంధించిన అష్టోత్తరాలు శ్లోకాలు మన ఛానల్లో నేను వీడియోస్ అయితే చేసి పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి శ్రీమాత్రే నమః స్వస్తి